నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో నేడు మన ఊరు మనబడి పథకంలో భాగంగా అదనపు గదులకు నిర్మాణం కొరకై 86 లక్షల రూపాయలు మంజూరు కాగా శనివారం మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాముల ఆధ్వర్యంలో అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యను అందించాలనే ఉద్దేశంతో మన ఊరు మనబడి ప్రణాళిక ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందన్నారు. మండల అభివృద్ధికి అహానిశలు పాటుపడుతున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనుష, ఎంపీటీసీ లహరి రెడ్డి, ఉప సర్పంచ్ బాబు, ఇరిగేషన్ డిఈ శ్రీధర్, ఏఈ కుశాల్, కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, స్కూల్ చైర్మన్ బాగులు, నందిగామ ఎంపీటీసీ సురేష్, ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్, మావురం రాజు, లక్ష్మీ నర్సింహులు, పంజా మహేందర్, ఉపాధ్యాయులు వినోద్, స్వామి నర్సింహులు, అరుణ, శ్వేత, పావని పాల్గొన్నారు. మండలంలో మరి ప్రైమరీ స్కూల్ గాను మన ఊరి మనబడి కింద మన గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు కృషితోని మరి ఒక స్కూల్ కు మరి 86 లక్షల నిధులను మరి మంజూరు చేయడం జరిగింది. దీనికిగాను మా నిజాంపేట మండలం నిజాంపేట గ్రామస్తుల మందగుడిక మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాము. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి విద్యకు మరి మొట్టమొదటి ప్రాధాన్యతనిస్తూ మరి యొక్క పాఠశాల బాగున్నప్పుడే మరి రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది లక్ష్యంతో ఇలా పాఠశాలల్లో మరి మధ్యాహ్నం భోజనం దాంతోపాటు మరి 20వ తారీఖు నాడు మరి పిల్లల గుడిక మరి టిఫిన్లు ఏర్పడేయడం మరి చాలా గర్వకారణం.